మోగ అనే సినిమా మా అమలాపురానికి కోటిపల్లి రేవు అక్కడక్కడ ఆదిత్య సుబ్బారావు గారు అమలాపురంలో థియేటర్ వానర్స్ కూడా కోఆపరేట్ చేసి అక్కడ షెడ్యూల్ వేసుకున్నారు అప్పుడు నేను అలా అది నేను చదువుకునే రోజుల్లో మోగ మనుషులు అయిపోయింది అక్కడ చూస్తే నాగేశ్వరరావు గారు వెళ్తే రికమెండేషన్ తీసుకొని షూటింగ్ చూద్దామని వెళితే ఫర్లాంగ్ దూరంలో తాళ్ళు కట్టి కొన్ని వందల మంది వేల మంది జనాన్ని ఆపేశారు చేస్తే మేము స్లిప్పులు ఇచ్చి నాకు సాయంత్రం వస్తే స్టూడెంట్స్ మిమ్మల్ని కలవాలంటే పంపితే అందరూ యాభై మంది వచ్చేసారు మా కాలేజీ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ వీళ్ళు ఆయన పైనుంచి చదివి ఇద్దరు రమ్మని మిగిలిన వాళ్ళు అందరినీ వెళ్ళిపోమని అన్నాడు ఆయన ఇద్దరు ఎవరు వెళ్ళాలో అర్థం కాలే సో మొత్తం నేను ఇంకొక ఆయన వెళ్తే ఆయన రెండే నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి ఎందుకు మీరు అనే ఆర్టిస్ట్ అంటే మా దగ్గరే ఉంది మేకప్ తీసేసాను నన్ను ఇలా చూస్తున్నారు మీరు మేకప్ ఉంటే ఇంకో ఎలా చూస్తున్నారు ఎవరో గొప్పవాళ్ళు కాదు మీరు చదువుని చదువుకోండి ఈ ఆర్టిస్టులు చూడ చుట్టూ తిరగద్దు మీరు ఆయన క్లాస్ ఏదో ఆయన ఇచ్చేసారు వచ్చేసారు తర్వాత అది వేరే విషయం అనుకోండి ఆ డిస్ట్రిబ్యూషన్లో అప్పటికి నేను స్టూడెంట్నే ఆ డిస్ట్రిబ్యూషన్లో నేను మెడ్రాస్ రావటం మళ్ళీ నిర్మాత అవటం అదే నాగేశ్వరరావు అడ్వాన్స్ ఇవ్వటం ఆల్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఉంటాం చాలా పిక్చర్స్ ఇవన్నీ జరిగిపోయింది అప్పుడు ఆయనతో కూడా ఇలా జరిగింది సార్ మీకు అప్పుడు నేను బెంగళూరు వెళ్ళాను ఆయన అండ్ బెంగళూరులో ఉంటే ఫైనల్గా డేట్స్ అయ్యే మాట్లాడి నేను పిసి రెడ్డి గారు వెళ్ళాం అప్పుడు కూడా చెప్పాను ఎలా జరిగింది మూగ మనుషుల్లో అని చేత నేను దానికి గౌరీ అనేది జమున క్యారెక్టర్ అండి మోగ మనుషులు మీకు అందరికీ గుర్తుంటే ఆ అమ్మాయి పేరు గౌరీ సావిత్రి గారు హీరోయిన్ దాంట్లో ఆ సినిమా ఆ గౌరీ పెట్టి అదే జమున్ మెయిన్ క్యారెక్టర్ పెట్టి కృష్ణ గారి హీరో పెట్టి బాబు వీళ్ళందరూ ఉన్నారు ఈ కథకి వాళ్ళు సూట్ అవుతాయని చెప్పాం అందరూ అంగీకరించే డిస్ట్రిబ్యూటర్లోకి కథ అంతా విని బాగా బాగుంది జగ బాగా తీండి అది పది రూపాయలు ఎక్కువైనా నన్ను అడగండి నేను ఇస్తాను పిక్చర్ బాగా తీయాలి మరి మీరు ఎప్పుడు కూడా మంచి లొకేషన్స్ అవి అని ఫోర్టీన్త్ రీల్లో హీరో చంపేస్తారండి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్లో ఈడు ముగ్గురు రెమెంట్స్ మీద రెమెన్స్ తీసుకున్న వాళ్ళు చంపుద్ది హీరో అయినా ఆయన చెప్తే మీరు సరే మనం కలిసి చేస్తున్నాం నేను నేను మీ కథ కూడా నాకు నచ్చింది ఏం చచ్చిపోవడం అనేది ఒక పని చేయండి మీకు ఏది నచ్చితే అది కథ మీదే ఫోర్త్ త్రీలో కృష్ణను చంపేశారు విలన్స్ ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంది అప్పుడు అప్పుడు కృష్ణ పుడతాడు ఒక ఆ కృష్ణ పెద్దవాడు అవుతాడు అప్పుడు వాడు వాళ్ళ మీద వ్యంజించి తెచ్చుకుంటాడంటే ఇలా ఆలోచించండి బాగుంటే ఓకే లేకపోయినా దాన్ని నేను చెప్పింది వదిలేండి నేను చెప్పేది మేము ఆలోచించాం మళ్ళీ పాము హోటల్లో కూర్చున్నాయి అక్కడ కృష్ణ చంపేస్తే కృష్ణ కొడుకు మంగమ్మ శబ్దం మంగమ్మ శబ్దం అనే ఒక సినిమా డివిఎస్ గారు తీసింది ఎన్టీ రామారావు సత్య ఏదో అయితే మళ్ళీ ఇంకొకర్రోడు వచ్చి పెద్దోడే అదే మంగమ్మ మంగమ్మ శబ్దం చేస్తుంది ఏదో సమ్థింగ్ అదేనా అది ఇది వేరు అది వేరే అనుకోండి దాంట్లో చెప్తే అది సెట్ అవటం లేదు ఏ రకం పెద్దలందరికీ వినిపించినవి కూడా సార్ ఇలాగే చేసేద్దామండి పేరు కూడా గౌరవాన్ని పెడదాం నేను నేను తోటి ఖర్చు చెప్పినప్పుడు అన్నాను కదంటే మిగిలిన వాళ్ళు తిన్నగా ఉండక కొంచెం ఆలోచించగా బెటర్ ఏంటంటే కొన్ని ఆలోచించి నాలుగు రోజులు అన్నారు లేదండి అమలాపురం షూటింగ్కి వెళ్ళేటప్పుడు టైట్లు ఉండాలండి అని నేను చెప్పాను టైట్లు ఉంటే మన పబ్లిసిటీ ఎక్కువ అవుద్ది మోగ మనుషులు చూస్తున్నారు జనం అందరూనే మళ్ళీ అదే స్కూల్లో కొత్త రకం సినిమా వస్తుంది అని అందరూ ఆనందిస్తారు మా ఏరియా కూడా అనేది అని చెప్తే ఆయన ఓకే అన్నాడు మొత్తం మీద గౌరీ రిలీజ్ అవ్వటం బాగా ఆడేయటం కూడా జరిగింది అది ఆ కాస్ట్లో మేము కొంచెం సంతోషంగా తీసేముంది